భారతీయ సినిమా అంటే హిందీ సినిమా ఇది ఒకప్పటి మాట కానీ కొన్నాళ్ళుగా ఆ మాట ఫేడ్ అవుట్ అయింది స్టోరీ స్క్రీన్ ప్లే గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ప్రతి అంశంలోనూ బాలీవుడ్ కబాబ్ అన్నట్టుగా ఎదిగింది సౌత్ ఇండస్ట్రీ భారీ బడ్జెట్ గ్రాండ్ యో మేకింగ్ తో బాహుబలి ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ పుష్ప లాంటి సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి వసూళ్ల వరద పారించాయి నార్మల్ ఎఫెక్ట్స్ తో సినిమా చేస్తే ఎక్కడ కంపారిజన్స్ తో ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమోనని మేకర్స్ ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది ఈ టైంలోనే లేటెస్ట్ గా రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర మూవీ ట్రైలర్ పై సోషల్ మీడియాలో పడుతున్నాయి గ్రాఫిక్స్ అండ్ ఎఫెక్ట్స్ ఏ మాత్రం గ్రాండ్ గా లేవంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి అమితాబ్ అలియా రణవీర్ నాగార్జున లాంటి స్టార్ కాస్టింగ్ సరే ఫెంటాస్టిక్ విజువల్స్ ఐఫీస్ లాంటి అద్భుతాలేవీ లేవంటూ ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు ఓవైపు అద్భుతమైన విజువల్ కంటెంట్ తో సౌత్ ఇండస్ట్రీ చాటుతున్నాయి తరాల తరబడి అవే రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తే నార్త్ ఆడియన్స్ కాస్త తొందరగానే అర్థం చేసుకొని రీమేక్స్తో అయినా సక్సెస్ కొట్టాలన్న ప్లాన్ని ప్రాపోర్గా వర్కౌట్ చేస్తున్నారు సల్మాన్ లాంటి బాలీవుడ్ బడా హీరోల దగ్గర నుంచి షాహిద్ రణవీర్ లాంటి యంగ్ హీరోలు కూడా తెలుగు చిత్రాలను అరువు తీసుకుంటున్నారు అర్జున్ రెడ్డి జేసీ టెంపర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ లాంటి సినిమాలు ఇప్పటికే హిందీ వెండి పరదాకెక్కాయి ఆకాశమేణి హద్దురా విక్రమ్ వేద హిట్ లాంటి సినిమాలు కూడా త్వరలోనే బీటౌన్ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగనున్నాయి కంటెంట్ అండ్ క్వాలిటీ ఉంటే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఇగోలుకు పోకుండా హిట్స్ కోసం సౌత్ మూవీస్ నే నమ్ముకుంటున్న ఈ టైంలో బ్రహ్మాస్త్ర లాంటి భారీ ప్రాజెక్ట్ ట్రైలర్ ఇలాంటి అవుట్పుట్ తో రావటం ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి బడ్జెట్ ఎంత భారీగా ప్లాన్ చేశాం ఎంత హైప్ క్రియేట్ చేశాం ఎంత బడా స్టార్ కాస్టింగ్తో ప్రాజెక్ట్ను పట్టాలెక్కించాం అనే దానికంటే సినిమాను ఆడియన్స్కి ఎంత నచ్చేలా తీస్తున్నాం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటున్నామని మేకర్స్ క్రాస్ చెక్ చేసుకోకపోతే ఫస్ట్ వీకే కలెక్షన్స్ చాలా వీక్ అయ్యే ప్రమాదం లేకపోలేదు గతంలో తక్స్ ఆఫ్ హిందుస్థాన్ మహంజదారో కళంక్ బాంబే వెల్వేట్ ఎయిటీ త్రీ లాంటి సినిమాలే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మరి బ్రహ్మాస్త్ర మూవీ ఆ లిస్ట్లోనే జాయిన్ అవుతుందా లేక కంటెంట్ అయినా కలిసొచ్చి కాసులు కురిపిస్తుందా అనేది తెలియాలి అంటే సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే